జూనియర్ కాలేజీలో వారం పాటు క్లాసులు వాయిదా, స్పాటుకు రాకపోవడంతో ఇంటర్ బోర్డు చర్యలు, పాఠశాల గ్రంథాలయాలకు గ్రహణం, పిల్లల కోసం నాలుగేళ్లుగా పుస్తకాలు కొనని విద్యాశాఖ సొమ్ము కేటాయించిన కమిటీ ఏర్పాటుపై నిర్లక్ష్యం, రికార్డ్స్ అసిస్టెంట్ ఇకపై సెక్షన్ అసిస్టెంట్, రాష్ట్ర సచివాలయంలో రికార్డ్స్ డిస్పాచ్ తపాలా అసిస్టెంట్ పేరును సెక్షన్ అసిస్టెంట్ గ్రేడ్ టూగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సాధారణ సబార్డినేట్ నిబంధనలలో మార్పు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేక దాదాపు 11 జిల్లాల్లో బోధన కుంటుపడుతున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటు సంపూర్ణ స్థాయిలో చేయకపోవడంతో ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారన్నారు. పాఠశాల విద్యాశాఖ గతంలో నియామకాలు చేపట్టినట్లే తాత్కాలిక ఉపాధ్యాయులను ఈ సంవత్సరానికి సైతం నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక సంస్థల ద్వారా పారిశుద్ధ్యము అరకొరగానే జరుగుతున్నదని పేర్కొన్నారు. మెజారిటీ పాఠశాలలో వారానికి 1-2 సార్లు మాత్రమే శుభ్రము చేస్తున్నారని తెలిపారు. పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించండి. పెన్షన్దారుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కరీంనగర్లోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. నేడు ట్రెసా కీలక భేటీ. అపరిష్కృత బదిలీలు, పదోన్నతులు, ఇతర ప్రధాన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆదివారం హైదరాబాద్లో సమావేశం కానుంది. అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాములయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శంకర్పల్లిలోని కేజీబీవి ఆదర్శ బాలుర బాలికల పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.